ఫస్ట్ లేడీస్ కి ఫ్రీ అని చెప్పిరో అది ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక చూస్తున్నాం ఎట్లా అయిపోయిందో టూ మచ్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ కూడా అలా అయిపోతుంది కానీ ఏంటంటే చాలా మంది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లాగిపోతాయి రియల్ ఎస్టేట్ పడిపోతాయి అని ఇలా చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ ఎంతో కొంత చేశాడు అది హైదరాబాద్ సిటీస్లో అయితే చేయడు ఓన్లీ విలేజెసే డెవలప్ అవుతాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైందంటే సిటీ డెవలప్ అయింది విలేజెస్ అట్లనే ఉండిపోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి విలేజెస్ని టార్గెట్ చేసింది కాబట్టి విలేజెస్ వాళ్ళు మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలే అవి ఓట్లేసి గెలిపించారు కాబట్టి అక్కడి నుంచే ఎక్కువ మెజారిటీ వచ్చింది సిటీలో ఉన్నది ఏంటంటే కేసీఆర్కి వచ్చింది మెజారిటీ చూసుకుంటే ఊర్లో చూసుకుంటే మొత్తము వాళ్ళే గెలిచారు కాంగ్రెసే వచ్చింది ఎక్కడో ఒక రెండు మూడు సీట్లో బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ వచ్చింది కానీ డెవలప్మెంట్ చూసుకుంటే మాత్రం ఆగిపోద్దని అనుకుంటున్నాను నేను ఆ ప్రగతి భవన్ ఏదైతే ఉందో అది చాలా బెస్ట్ డిసిషన్ ఎందుకంటే జనాలు ఒక ప్రాబ్లమ్స్ తెలుసుకుంటేనే ట్రూ లీడర్ ఎవరైనా సరే రేవంత్ రెడ్డి అయినా కానీ కేసీఆర్ అయినా కానీ పథకాలు అంటే ఇవ్వచ్చు అండి ప్రాబ్లం లేదు కదా డెవలప్మెంట్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఇప్పుడు ఫ్రీ టికెట్ ఇచ్చారు కదా అది ఫ్రీ టికెట్ కాకుండా అట్లీస్ట్ హాఫ్ టికెట్ అంటే లేడీస్కి హాఫ్ టికెట్ అంటే సరిపోయేది ఎందుకంటే ఇప్పుడు బడ్డన్ వచ్చేసి ఆర్టీసీ మీద 3000 crores ఎంతో పడుతుంది సో అల్టిమేట్లీ అది ట్యాక్స్ పేయర్స్ మీదే కదా పడేది సో ఓన్లీ ఎలిజిబుల్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే మేలు అన్ ఎలిజిబుల్ వాళ్ళకి అవసరం లేదు ఎవరైతే హూ కెన్ పే అనమాట అట్లా సో డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలా సో లైక్ నో కంపెనీస్ తేడం కూడా సో రెండు బ్యాలెన్స్ చేయగలిగితే ఓకే ఇబ్బంది లేదు ఓకే సీఎం కార్యాలయం కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఇంతకుముందు జనాలు ఎక్కడ ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉండే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావాణి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆపర్చునిటీ అవకాశం ఇచ్చిర్రు ఇచ్చినప్పుడు ప్రజలు అక్కడ పోయి చెప్పుకుంటారు బాధలున్నా ఏమున్నా కూడా ఇప్పుడు ఓవరాల్గా అన్ని ఉమ్మడి ఓవరాల్ తెలంగాణ ఆడుకొచ్చి రావాలంటే ట్రాఫిక్ ఇబ్బంది ఒకరు కామారెడ్డి వరంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ అక్కడి నుంచి రావాలి అక్కడ నీకు ఇచ్చింది కూడా 1500 మంది 1000 మందికి ఆపర్చునిటీ ఇచ్చారు మరి 1000 మంది ఉన్నారు కదా 1000 మంది ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ఎట్లా తెలుస్తాయి కాబట్టి దానికి మా కేసీఆర్ సార్ ఇంతకుముందే కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి అని చెప్పి ఒకటి పెట్టారు ఏమైనా సమస్యలున్నా అక్కడ ఉన్న సమస్యలున్నా కూడా ప్రజావాణిలో చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ ఇక్కడ వచ్చి చాలామంది వెయిట్ చేసి ఒక్కొక్కరు కామారెడ్డి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఇక్కడ ప్రతి ఒక్క ఏరియా నుంచి వచ్చారు పడిగాపులు కాసారు దానివల్ల యూజ్ లేదు దానివల్ల లాభం కూడా లేదు లబ్ధి చెందిందంటే ఒక 500 మంది 1000 మంది అంతకుమించి లేదు చాలామంది వచ్చారు ఒక 10000 మంది జనాభా కూడా వచ్చారు 10000 మంది దాకా జనాలు కూడా వచ్చారు దానివల్ల యూజ్ లేదని నేను అంటున్నాను మాటలు ఎన్నైనా చెప్తారు చేసేటోళ్ళు కావాలి కదా ఇంతకుముందు 40-50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఏం చేసింది ఏం ఒరిగింది తెలంగాణలో ఓవరాల్గా పైన కూడా ఉన్నది ఏం చేసింది ఏం ఒరిగింది ఏం లేదు కదా కాబట్టి ఇంకోటి ఏదో మాయాద్వీపం అద్భుతం లెక్క వెంటనే అయిపోదు టర్మ్ బట్టి ఉంటుందన్నమాట దానికి అభివృద్ధి ఆల్మోస్ట్ తెలంగాణలో చాలా అద్భుతంగా సాగుతుంది ఏదో జనాలు వాడు చెప్పిన ఏదో మాటలకు వేయడం జరిగింది అంతకుముందు ఏం లేదు అంతకుముందు కరెంట్ ఎయిడ్ ఉన్నది అంతకుముందు వాటర్ ఎయిడ్ ఉన్నది అంతకుముందు రిజర్వాయర్లు ఎయిడ్ ఉన్నాయి అంతకుముందు ఉన్నాయి పాత ఉన్నాయి కానీ ప్రజలకు మెయిన్గా బేసిక్ నీడ్ ఏమి ఉన్నాయి అవి చేసింది కాబట్టి మా కేసీఆర్ సార్ గొప్ప అని చెప్తా అవి తొలగించడం మాత్రం తప్ప అని చెప్తా సార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలపై అవకాశం ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆబ్వియస్గా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇట్స్ రికరింగ్ ప్రాసెస్ కాబట్టి మనకి కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వెళ్ళడం కొత్త వాళ్ళు రావడం ఇట్స్ ప్రాసెస్ కాకపోతే ఏజ్ బట్టి కొంచెం యూత్ నిరుద్యోగ వ్యవస్థ ఉన్నారు కదా చాలామంది నిరుద్యోగుల్ని కొంచెం కన్సిడరేషన్లో తీసుకొని బెటర్మెంట్ ఆప్షన్స్ తొందరగా తీసుకొని ఉద్యోగ వృత్తి కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఓవరాల్గా నాట్ ఓన్లీ ఐటీ మీద ఫోకస్ కాకుండా ఇప్పుడు మన కేటీఆర్ వీళ్ళని చూస్తే ఓన్లీ ఐటీ ఫోకస్డ్ మీద వెళ్ళారు కదా అలా కాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అవును అవును అది పబ్లిక్కి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని తీశారు అది పెద్ద ఇబ్బంది కాదని అనుకుంటున్నాను పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండేది ఎందుకంటే పబ్లిక్ కన్వీనెన్స్లో తీసినా ఏవి ఇబ్బంది కాదు అది బ్యారికేడ్లు అంటే లోపలికి తీయలేదు రోడ్డు మీద ఉన్నాయి తొలగించారని మేమైతే టీవీలో చూసాము పర్టికులర్గా మనం పోయి చూసింది లేదు పబ్లిక్కి ఏదైనా కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఉంటే బాగుంటుంది అని మా అది అనుకోవడం మా అభిప్రాయం